ఇవ్వగలవు. మమ్మల్ని వాక్య ప్రకారం స్థిరపరిచి సిద్ధపరిచి నడిపించమని నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వింటున్న బిడ్డలందరూ ఆత్మలో చైతన్యము పొందే భాగ్యము దయచేయమని మనవి చేసుకుంటున్నాను. నీ మాటలు నీ బిడ్డలకు నేను చెబుతున్నప్పుడు నా నోట నీ మాట పెట్టండి. నేను కానీ నా పాపము కానీ నా బలహీనత కానీ నీ మాటలకు అడ్డు రాకుండా సహాయం చేసి నన్ను మమ్మలను బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొద్ది నిమిషాలు ఈరోజు మనము దేవుని వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. లెంటన్ సీజన్లో మనం ఉన్నాం. సిలువ శ్రమల గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సిలువ శ్రమల గురించి పాత నిబంధనలో ఎక్కడైనా ఉన్నాయా అని కాస్త ఎంక్వైరీ చేసినప్పుడు పాత నిబంధనలు కనిపిస్తున్న వాక్యాల మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో మొదటి 7 వచనాల్లో చదవబడిన వాక్య భాగం ధ్యానం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో ఆల్రెడీ చదవబడింది. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎలీషా గారు ప్రవక్తగా ఉన్న రోజుల్లో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎలీషా దగ్గరికి కొంతమంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ వచ్చి ఎలీషా గారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, ఇదిగో మీ వద్ద ఉన్న స్థలము ఇరుకుగా ఉన్నది, నువ్వు సెలవిస్తే మేము యొర్దాన నదికి పోయి తల ఒక చెట్టు తెచ్చుకొని అక్కడ నివాసం కట్టుకుందామని మనవి చేశారు. శిష్యులు ఒక 10 మంది 20 మంది కలిసి చిన్న ఇంట్లో ఉండటం, వాళ్ళకి అది ఇరుకుగా ఉంది. ఇరుకుగా ఉండటం వల్ల గురువు గారిని అడిగారు, గురువు గారు మీరు ఎస్ అంటే మీరు పర్మిషన్ ఇస్తే మేము వెళ్ళి అది యొర్దాన నది పక్కనకి వెళ్ళి కొన్ని చెట్లు నరుకుచ్చుకొని మేము ఇల్లు చిన్న చిన్న పెద్ద ఇల్లు కట్టుకుంటాం, మీరు మాకు సహాయం చేయండి, ఒప్పుకోండి అని వాళ్ళు అడిగారు. ఇరుకుగా ఉంటే వెళ్ళిపోవటమేనా అనే ప్రశ్న మనం ధ్యానం చేద్దాం. వెళ్ళిపోవచ్చా? అబ్రహాము లోతు ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు కొట్టుకున్నారు స్థలం చాలక. అప్పుడు అబ్రహాం అన్నాడు, నీ వాళ్ళు నీ పని వాళ్ళు నా పాళ్ళు ఇబ్బంది పడటం దేనికి, నువ్వు దూరంగా ఉండు అన్నాడు. దూరంగా ఉన్న లోతు ఏమైపోయాడు, తర్వాత పతనమైపోయాడు. ఇరుకుగా ఉందని చిన్న కుమారుడు ఇంట్లో చనిపోయాడు వాళ్ళ డాడీ దగ్గర నుంచి, నా ఆస్తి నాకు ఇచ్చేయమని తీసుకెళ్ళిపోయాడు. ఏమయ్యాడు, తిరిగి వచ్చేంత వరకు మనశ్శాంతి లేదు. సో మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది అంటే, ఇరుకుగా ఉన్న ఇంట్లో ఉంటేనే. విశాలత కోరుకుంటే రాదు. మీరు లేడీస్కి బాగా తెలిసిన విషయం, ఇల్లు ఇరుగ్గా ఉంటే కలిసి వచ్చింది అంట, ఓడవటం తగ్గి కలిసి వచ్చింది అంతేనా. కానీ చాలామంది గర్ల్స్ ఐ మీన్ ఇళ్ళళ్ళు ఒక నానుడు ఏంటంటే కలిసి రావటం అనేది ఇరుగుగా ఉంటేనే. ఎందుకంటే ఆలోచనలు ఒక చోట ఉంటాయి, ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళిపోతే ఏం ఆలోచనలు ఉంటాయి. కొడుకు అమెరికాలో, కూతురు ఫారెన్లో, నేను ఎక్కడ, ఎక్కడ మనశ్శాంతి లేని మనశ్శాంతిని మనం ఎక్కడ తీసుకురాగలం. ఒక చోట ఉంటే ఒక ఐడియాస్, ఒక కష్టము, ఒక దుఃఖం మనం షేర్ చేసుకుంటే అది బాగుంటుందని మా ఉద్దేశం. సో బైబిల్ ఏం చెప్పిందంటే, ఇరుకుగా ఉన్నాడని చెప్పి శిష్యులు వచ్చి దేవుడిని అడిగారు, ఏసయ్యా ఇరుకుగా ఉంది అంటే, ఐ మీన్ ఎలీషాని అడిగి, ఎలీషా మేము ఇరుకుగా ఉంది, మేము వెళ్ళిపోతాము అన్నారు. ఇరుకుగా ఉన్న చోట ఉండమన్నాడా లేదా ఏసయ్య ఏమన్నారు చూడండి, లూకా సువార్త 13:24 లూకా సువార్త 13:24 ఏసయ్య ఏమన్నాడు, ఇరుకుగా ఉన్న చోట ఉండమన్నాడా వద్దన్నాడా? చాలు. లూకా సువార్త 13:24 ఏం చెప్పిందంటే, ఇరుకుగా ఉన్న చోట ఆ ద్వారముల ప్రవేశానికి పోరాటం కావాలి. ఇరుకుగా ఉన్న ద్వారమును ప్రవేశించడానికి పోరాటం కావాలి. అంటే మనకి ఇష్టం లేని చోట పోరాడి ఉండాలి. ఇరుకుగు అంటే అర్థం ఏంటంటే, అది మనకి ఇష్టం లేని ప్రదేశం. దేవుడు మనల్ని వేరే చోటకు పొమ్మంటాడు, అక్కడ మనకి ఇష్టం ఉండదు కానీ పోవాలి. అది ఇరుకు, అంటే మనకి మనసు ఒప్పదు. యోనాని దేవుడు నువ్వు నినివే ప్రకటన చేయమన్నాడు, యోనా వెళ్ళాడా? మనసు ఇరుగ్గా ఉంది ఆయనకి, వెళ్ళలేకపోయాడు. నేను వద్దు ప్రభు అన్న వల్ల కాదు ప్రభు అని ఇరుగ్గా ఉంటే వెళ్ళలేకపోయాడు. మళ్ళా దేవుడు యోనాను అక్కడికి ఏ తీసుకొచ్చి వాక్యం చెప్పించాడు.
మోషే చెప్పాడు, మోషే నువ్వు పోయి ప్రజల కోసం పోరాటం చేయమంటే నా వల్ల కాదు ప్రాపర్టీ నత్తివాడి నా చేత కాదు నీకెవరిని పంపించుకున్నాడు, వదిలిపెట్టాడా దేవుడు. సో ఎందుకంటే ఇరుకుగా ఉన్న ద్వారముల ప్రవేశించాలి. అది ఇరుకు ఉందని చెప్పేసి మనం మానేయకూడదు, కష్టం ఉందని మానేయకూడదు, కష్టాన్ని ఛేదించాలి, కష్టాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మనం ఈజీ అవుతుంది. చిన్నపిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్ టఫ్గా ఉంటే మానేస్తే ఎలా ఉంటుంది? రేపు అదే క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో వస్తే ఏం చేస్తారు వాళ్ళు? మానేయకూడదు, చదవాలి. అర్థం కాకపోతే టీచర్ని అడగాలి, ఇంకా అర్థం కాదు ఇంకో టీచర్ని అడగాలి. తద్వారా విజయం సాధించాలే కానీ భయపడి మానేస్తే చాలా కష్టమైంది. ఏదైనా సరే మనం ఎప్పుడైతే జీవితంలో భయపడతామో అక్కడ వెనకడుగు వేసినట్టు లెక్క అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు సహోదరుడు, ఇక్కడ లూకా 23:24లో ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు అని మీతో చెబుతున్నాను. చాలామంది 90% పీపుల్ విశ్రాంతిగా ఉన్న ఏరియాలో కోరుకుంటారు, అంటే విశాలంగా సంతోషంగా ఏకాంతంగా దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఇరుకుగా ఉండాలని ఎవరు ఇష్టపడరు. కానీ యేసయ్య అంటున్నాడు ఇరుకు ద్వారంలో ప్రవేశించండి, ఎక్కడ కష్టం ఉందో అక్కడే ఉండండి. మీరు గమనించండి, పరలోకానికి ద్వారము ఇరుకుగానే ఉంటుంది. పరలోకానికి ద్వారము ఇరుకుగా ఉంటుంది, నరకానికి ద్వారం విశాలంగా ఉంటుంది. ఎంతమంది అని పోవచ్చు అక్కడికి. పరలోకంలో చాలామంది వెళ్ళలేరు, అందుకే ప్రభువే చెప్తున్నాడు చాలామంది వెళ్ళలేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇరుకుగా ఉన్న స్థలంలో మనం ఉండటానికే ప్రయత్నం చేద్దాం, కష్టాలు ఉన్నప్పుడు దాన్ని భరించడానికే ప్రయత్నం చేద్దాం. ఇరుకు అంటే ఇంకొక మాట చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 6:11 ఒక మాట చూద్దాం. మొదటి తిమోతి 6:11 ఇరుకు ద్వారం అంటే ఏదో చెప్తున్నాడు. చాలు, అది నిత్యజీవం. ఇరుకు అంటే ఏంటంటే నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, ఇవి సంపాదించాలి. ఇదంతా చాలా కష్టమైన విషయాలు. మనం ప్రార్థన చేయమంటే చేస్తాం, లేకుంటే ఉపవాసం ఉండమంటే ఉంటాం, లేకుంటే వాక్యం చెప్పమంటే చెప్తాం, పాటలు పాడమంటే పాడతాం. ఇవి ఉండవు మనకి. ఏముండవు? దేవుడు చెప్తున్నాడు జ్ఞాపకం పెట్టుకోండి, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము, ఇవన్నీ ఉండాలంటే ప్రయాసపడాలి, కష్టపడాల్సిందే. కష్టపడందే విజయం రాదు. ఇంకేమంటాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, అప్పుడే నిత్య జీవమును చేపట్టము. నిత్య జీవము చేపట్టాలంటే విశ్వాసం అనేది, దానికోసం మనం మంచి పోరాటం చేయాలి. పోరాటము ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైటింగ్. ఫైటింగ్ ఎవరెవరు జరిగింది? హీరోకి విలన్కి. ఫైటింగ్ ఎవరికి? హీరోకి విలన్కి. హీరో ఏసై అయితే విలను. ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు ఫైటింగ్ ఎవరంటే నీకు సైతానికి. ఏసై పోరాటం అయిపోయింది, ఆయన గెలిచాడు, సైతాన్ని గెలిచాడు ఆయన. ఇప్పుడు పోరాటం నీకు సైతానికి. ఇప్పుడు ఎవరు హీరో? సైతాన్ హీరో, నువ్వు హీరోవా? నువ్వు హీరో అయితే సైతాన్ని హీరో చేయకూడదంటే ఎక్కువసార్లు వాడి పేరు తలంచకూడదు. ఎక్కువసార్లు వాడి పేరు తలంచకూడదు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా సైతానుడు వచ్చాడు, ఏ కష్టం వచ్చినా సైతాన్ వచ్చింది, ఏ కష్టం వచ్చినా వాడు కలవనేయట్లేదు. నీకు ఏ కష్టానికి సైతాన్ సంబంధమే లేదు, వాడు అసలు నేను ఏం చేయలేడు కూడా. నువ్వు ఊరికే చిన్న చిన్న విషయాలకు వాడి మీద బేరం వేస్తున్నావు, ఇంకా ఏం చేయాలంటే వాడిని హీరో చేస్తున్నావు. ఒకరిని ఎక్కువసార్లు తలుచుకుంటే ఏమైంది? ఒకరిని మనం ఎక్కువసార్లు తలుచుకుంటే ఆరాధన అయింది. నువ్వు దేవుణ్ణి ఎక్కువ తలుచుకోవట్లా, సైతాన్ని ఎక్కువ తలుచుకుంటున్నావు. సైతానం తప్పు చేశాడు, సైతానాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, సైతాన్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, సైతాన్ని కష్టపెడతాడు. వాణ్ణి ఎక్కువ తలుచుకుని ఏసైని తక్కువ తలుచుకుంటున్నావు, ఆటోమేటిక్గా సైతాన్ హీరో అయిపోతున్నాడు. సో హీరోతో పోరాడే, సైతాన్తో పోరాడేటప్పుడు నువ్వు హీరోలాగా బిహేవ్ చేయాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దూతలు ఉన్నారు, దూతలు దేవుడికి సేవకులు, అవునా? దూతలు దేవుడికి సేవకులు. నువ్వు దేవుడికి ఏమవుతావు? కుమారుడివి. అప్పుడు నీకు దూతలు ఏమవుతారు? మరి దూతలని సేవకులు అయితే నీకు దేవుడు నీకు దూతలు సేవకులకు ఇస్తే నువ్వు ఎంత గొప్పవాడివి? నువ్వు సైతంతో పోరాటం అంత ఈజీ కదా. దూతలే నీకు పరిచర్య చేస్తున్నప్పుడు ఇంకెందుకు భయపడతావు మనం? సో భయపడటం అనేది ఇరుకు మార్గము. ఆ ఇరుకు మార్గం మనం ఎప్పుడు కూడా ప్రవేశించకూడదు. స్టూడెంట్స్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు టెన్షన్ ఫీల్ అవ్వద్దు, ఈ భయపడద్దు.
దేవుడు ఉన్నాడు చక్కగా మనకు మార్గం చూపిస్తాడని చెప్పేసి ధైర్యంగా ఎగ్జామ్స్ రాయండి. ఇక్కడ ఇరుకు మార్గం అంటే ఇవన్నీ కలిగి ఉండటం, అంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అంటే విశ్వాసము, ప్రేమ, సమాధానం, ఓర్పు, ఇవి కష్టంగా ఉంటాయి కానీ అది నిత్య జీవ మార్గములు. ఏదైతే కష్టం ఉందో అవి నిత్య జీవ మార్గములు. సరే ఇంకో మాట చేద్దాం. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు, సెకండ్ క్లాస్ పిల్లవాడు, థర్డ్ క్లాస్ పిల్లవాడు, వాడు చాక్లెట్ కావాలంటాడు, ఐస్ క్రీమ్ కావాలంటాడు. తింటే ఏమవుతుంది? తల్లి ఇచ్చిద్దా? తల్లి ఇవ్వదు. మరి వాడు అడుగుతున్నాడే, పిల్లడు మారం పెడుతున్నాడు, మమ్మీ మమ్మీ కావాలి కావాలంటే తల్లి ఏం చేస్తుంది? ఇస్తుందా లేదా? ఇస్తుంది. అలాగే ఈ శిష్యులు, గురువుగారి శిష్యులు కూడా, అయ్యా మేము దూరం వెళ్తాము, మాకు మామూలు తెచ్చుకుంటాం, మాకు సహాయం చేయమంటే సరే ఇప్పుడు తెచ్చుకోవడం అన్నాడు. కానీ ఒకడు అన్నాడు, శిష్యుడు తెలియగలవాడు, నువ్వు కూడా రా మాతో పాటు అన్నాడు. అన్నాడా, నువ్వు కూడా రా మాతో పాటు. ఇప్పుడు గురువుగారు వెళ్ళాలి వద్దా? వాళ్ళు అడిగే తప్పని తెలుసు గురువు గారికి, గురువుగారు తెలుసు తప్పని. కానీ వీళ్ళు ఏమన్నా నువ్వు కూడా మాతో అంటే అర్థం ఏంటి? ఆ తప్పు నువ్వు కూడా చేయమని. గురువుగారు ఏమనుకున్నారంటే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ తప్పు జరుగుతుంది, తప్పు జరగకుండా కాపాడటం కోసం వెళ్ళాడు. సో గురువు గారు వెళ్ళకపోతే నిజంగా తప్పు జరిగేది అక్కడ. తప్పు జరగకుండా ఉండడం కోసం, తన శిష్యులను కాపాడుకోవటం కోసం ఏసఐ కూడా, గురువు గారు కూడా లోకానికి వచ్చాడు. మనందరం లోకంలో ఉండి ప్రభు ఆ ప్రభువుని సహాయం చేస్తుంటే ఏసఐ ఎక్కడే ఉండి పోరాడండి పోరాడండి అంటే ఎలా ఉంటుంది? ఆయన పోరాడాడు, ఆయన గెలిచాడు, మనల్ని గెలిపిస్తున్నాడు. సో ఆయన ఆకాశం ఉండి మీరు పోరాడనట్లేదు, ఆయన వచ్చాడు, నీకన్నా ముందు నడిచాడు, నిన్ను గెలిపించాడు, తను గెలిచాడు, ఎలా గెలవాలో మార్గం చూపించాడు. ఈరోజు మనం గెలుస్తూ ఉన్నాం. అంతేగాని మీరు అక్కడే, ఆయన అక్కడే ఉండి పోరాడండి అని చెప్తే ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా అగ్ని ప్రమాదం ఇరుకు ఇంట్లో ఇరుకుపోయి కాపాడండి కాపాడండి అంటే మనం బయటకు వచ్చుని అరే నువ్వు బయటకు రా, ఆ తలుపు తీసుకో, ఆ గేట్ తీసుకో, నువ్వు బయటకు రా చెప్పినట్టు ఉంటుంది, సలహాలు ఇచ్చినట్టు ఉంటుంది. సలహాలు చాలా బాగా ఇస్తాం కానీ మనం అవసరంలో మనం ఎంటర్ అయిపోయి ఆ కష్టాలు తెచ్చగలిగే మార్గం ఉంటే మంచిది. సరే శిష్యుల దగ్గరికి వద్దాం. ఈ శిష్యులు గురువుగారు అన్నారు వెళ్ళండి తెచ్చుకోండి అన్నాడు, గురువుగారు కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? యోర్దాను నదికి వెళ్ళారు. యోర్దాను నది అంటే అర్థం ఏంటి? యోర్దాను నది, దానికి ఇంకో పదం దిగునది. దిగునది అంటే దిగువన ప్రవహించే నది. భూతలానికి దాదాపు 260 కిలోమీటర్ల అడుగుల లోతులు ప్రవహించింది. అది చాలా స్పీడ్గా నడిచింది. ఎంత స్పీడ్ అంటే ఆ స్పీడ్కి అంటే మట్టి గోడలు ఇరుసుకుపోతూ ఉంటాయి అనమాట, కట్ అయిపోతూ ఉంటుంది భూమి అంత ఈ స్పీడ్గా నడిచే అది. ఆ దిగునది అనేది మరణానికి గుర్తు, మరణానికి గుర్తు. ఎందుకంటే ఆ యోర్దాన్ నది దాటి, ఎర్ర సముద్రం దాటి ఐగుప్తీయుల దేశం నుంచి మనాళ్ళు ఇజ్రాయేలీలు ప్రయాణం చేశారు. నీళ్లు ఎప్పుడు కూడా మనందరం నీళ్ళలో ప్రవేశిస్తే మునిగిపోతాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు గురువు గారిని, గురువుగారు మేము చెట్లు తెచ్చుకుంటాము, ఎక్కడ? మరణం పక్కనే ఉన్న చెట్లు. మరణం అంటే యోర్దాన్ నది. ఇప్పుడు యోర్దాన్ నదిని మరణం అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి? ఇల్లు కట్టుకుంటానికి చెట్లు కావాలి. ఆ చెట్లు యోర్దాన్ నది పక్కన ఉన్నాయి. ఆ యోర్దాన్ నది మరణం. ఇప్పుడు గురువుగారు వెళ్ళాలి కదా, ఎందుకంటే పక్కనే మరణం ఉంది, వీడు మరణంలోకి వెళ్ళిపోతారు భయం. సరే గురువుగారు వచ్చారు. అయితే ఒక శిష్యుడికి దొరికేటప్పుడు ఏమైందంటే గొడ్డలి ఊడి నీటిలో పడెను. ఉందా మాట బైబిల్లో? గొడ్డలి ఊడి నీటిలో పడెను. గొడ్డలి తెలుసా మీకు ఎవరికైనా ఎలా ఉంటుందో? ఎవరికి తెలియదు చెప్పండి. గొడ్డల గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? అనేష తెలీదా? గొడ్డల గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే గొడ్డలి ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? చెక్క, ఒక చెక్కకి అంటే కర్రకి ఐరన్ యాక్సన్, ఐరన్ పదునైన షార్ప్ అయిన ఐరన్ ఫిక్స్ చేస్తారు. అంటే గొడ్డలు కొట్టేటప్పుడు ఐరన్ ఊడిపోతే ఏమైంది? చేతిలో కర్ర ఉంటుంది, గొడ్డలు ఎక్కడ ఉంటుంది? నేల మీద ఉంటుంది. అలాగే ఈ శిష్యుడు గొడ్డలతో కొడుతున్నాడు మొక్కలు, చెట్లని లాగబెట్టి కొట్టాడు, చేతిలో కర్ర ఉంది, ఆ గొడ్డలు ఊడిపోయి ఎక్కడ పడింది? యోర్దాన్ నదిలో పడింది. యోర్దాన్ అంటే ఏమనుకున్నాం? మరణం. ఇప్పుడు వీడి ఆత్మ ఏమైంది? మరణంలో పడిపోయింది. ఈ ఆత్మను ఎందుకన్నానంటే ఇది దేవుని ఏర్పాటు ప్రకారము శిష్యులతో ఒక చోట ఉండాలి. కానీ వీడు విశాలంగా పోదామని కోరుకుని విశాలమైన ఆలోచన కలిగిన వాడై ఉండి తొందరపడి కొట్టాడు, చేతిలో చేయి కర్రుడు పీలిపోయింది, యాక్స్ మాత్రము నీటిలో పడిపోయింది. అంటే మనము ఇహలోకంలో ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆశపడి ప్రవేశపడి తొందరపడి తొందరపడి నరికేస్తాము. ఆత్మ మాత్రం నీళ్ళలో పడిపోయింది, మరణములో మడిపోయింది.
ఎంతమంది ఆత్మల మరణంలో పడ్డాయో తెలుసా మీ అందరికీ? దాదాపు అందరివి 99% అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆత్మలను మరణములో పడగొట్టుకున్నారు. తెలిసి తెలియక మనం తప్పులు చేస్తున్నాం. ఆ నీటిలో మరణములో మన ఆత్మలన్నీ కూడా పడిపోయాయి. ఇప్పుడు గొడ్డలి నీటి లోపల పడిపోయింది. గొడ్డలి గొడ్డలి ఇనుము నేలలో పడిపోయింది కదా, పడిపోయిందా? బరువే కదా, నీటి కన్నా బరువే. కాబట్టి గొడ్డలి లోపలే ఉంటుంది. ఇప్పుడు గురువు గారు అడుగుతున్నాడు, అతను అడిగాడు ఏమన్నా అంటే, అయ్యో నా ఏలిన వాడ అది ఎరవ తెచ్చినది. ఎరవ అంటే అప్పు, ఎరువు తెచ్చుకున్నది, అప్పు తెచ్చాడు గురుగారు. మరి శిష్యులు గొడ్డలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో అప్పు తెచ్చుకుంటారు. వీళ్ళ పని గొడ్డలు నరగటం కాదు కదా, వీళ్ళ పని సువార్త సేవ చేయటం లేదా వాక్యం వింటూ బైబిల్ స్టడీ చేయటం. వీళ్ళకి గొడ్డలు హ్యాండిల్ చేయటమే కష్టం, తెలియదు ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు వాళ్ళకు. వీడు పొరపాటు రోజు గొడ్డలు పట్టుకున్నాడు, చేతులతో వాచిపోయి ఆ వాచిపోతే ఆ గొడ్డలు వీడి నీళ్ళలో పడిపోయింది. అప్పుడు అన్నాడు ఆ గురు దైవజనుడా, అది అరువు తెచ్చుకున్నది, అది ఎరవ తెచ్చుకున్నది. అంత అర్థం ఏంటంటే దైవజనుడా అది అప్పు తెచ్చుకున్నది. అప్పు తెచ్చుకున్నాడు, మరి ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైనా అప్పు తెచ్చుకుని తిరిగి ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంత చింతపొడి తెచ్చుకుంటారు, ఇంత షుగర్ తెచ్చుకుంటారు, ఇంత కాఫీ పొడి తెచ్చుకుంటారు. ఇచ్చేటప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళకు చాలా ఉందిలే, మనం ఇవ్వకపోతే ఏమైపోయిందిలే అని ఇవ్వం. కొన్నాళ్ళకి మర్చిపోతాం అనుకుంటాం, ఇచ్చినాడు ఎప్పుడు మర్చిపోడు. కాకపోతే ఏమనుకుంటాంటే ఇస్తారా లేదా చూస్తాడు. నువ్వు ఇవ్వలేదనుకో, ఓహో ఈ అమ్మాయి ఇంకోసారి ఇవ్వకూడదని నిశ్చయించుకుంటాడు. నువ్వు వెంటనే ఇచ్చేవనుకో, వాడికి అమ్మో చాలా తెలివిగా మంచి అమ్మాయిలే ఇంకోసారి ఇద్దాం అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా అరువు తెచ్చుకున్న వస్తువు ఇంట్లో దాచుకోకూడదు. అసలు 90% అరువుకి వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటు వెళ్తే దాన్ని వెంటనే నెక్స్ట్ డేనో నెక్స్ట్ థర్డ్ డేనో ఇమ్మీడియట్గా దాన్ని చెల్లించాలి. బైబిల్లో ఏసఐ కూడా ఒక వస్తువు అప్పు తెచ్చుకున్నాడు. ఎస్ఐ కూడా ఒక వస్తువు అప్పు తెచ్చుకున్నాడు, తిరిగి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు చూడండి, లూకా సువార్త 23:46. లూకా సువార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను ఏం తెచ్చుకున్నాడు ఆయన? ఆత్మ తెచ్చుకున్నాడు. మరి ఆత్మ నువ్వు కూడా తెచ్చుకున్నావు కదా. మనందరం ఆత్మలు అప్పు తెచ్చుకునే వాళ్ళమే. ఏసయ్య తండ్రి దగ్గర నుంచి ఆత్మను అప్పు తెచ్చుకున్నాడు. ఆ ఆత్మను తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఎలా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు? ఒక్క దోషము లేకుండా, ఒక్క పాపము లేకుండా, కల్మషము లేకుండా. తను జీవించిన 3.5 సంవత్సరాలు ఏ పాపము చేయలేదు. పైగా ఛాలెంజ్ చేశాడు, ఎవరైనా సరే నాలో దోషం ఉంటే, నాలో పాపం ఉంటే కనిపెట్టమని చెప్పాడు. ఒక్కడు కూడా కనిపెట్టలేకపోయాడు, ఒక్కడు కూడా కనిపెట్టలేదు. ఈరోజు కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తులో ఈ దోషం ఉంది అని ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు. అది ఆయన క్యారెక్టర్. ఆయన అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఒకవేళ ఏసయ్య ఇప్పుడు మధ్యలో మన మధ్యకు వచ్చేసి కమన్ అన్నారనుకో, నువ్వు రెడీగా ఉన్నావా? అప్పుడేనా ప్రభువా కాస్త టైం ఇవ్వకూడదా, అయ్యో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తావని, నీకు ఇంట్లో బోల్డ్ పని ఉంది చికెన్ వండి వచ్చాను తినొద్దా అని ఏసఐకే సలహాలు ఇస్తాం మనం. ఏసఐ అంటున్నాడు, నీ ఆత్మ రెడీగా ఉందా? అరువు తెచ్చుకున్న ఆత్మ నాకు ఇస్తానికి సిద్ధంగా ఉన్నావా? కానీ మనం ఏం చేస్తున్నాం, ఆవేశానికి పోయి ఇరుగు మార్గం ప్రవేశించలేక ఆ గొడ్డల్ని నీళ్ళలో పడేసుకుంటున్నాం. సో వెంటనే గురువుగారు ఏమన్నాడు, నీ గొడ్డలు నీటిలో పడింది కాబట్టి, అరువు తెచ్చుకున్న గొడ్డలు కాబట్టి. అప్పుడు గురువుగారు అవుతున్నాడు ఏమన్నా దైవజనం అంటే, అప్పుడు 6:6 చూడండి, 2వ రోజుల గ్రంథము 6:6. చాలు. ఆ దైవజనుడు ఒక్కసారి అడిగాడు, అది ఎక్కడ పడినో? ఏది? గొడ్డలి. ఎక్కడ పడింది గొడ్డలి? నీళ్ళలో పడింది. అదే కదా అందరు చెప్పారు, అది శిష్యుడు మిగతా శిష్యులు కూడా చూశారు. వీడు చెప్తున్నాడు అయ్యా నీళ్ళలో పడింది అన్నాడు, కానీ గురువు మళ్ళీ అడుగుతున్నాడు ఎక్కడ పడింది అంటాడే. ఆ ఎక్కడ అనే సమస్యను మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ పడింది నీ ఆత్మ? ఎక్కడ పడిపోయింది? ఏ విషయంలో నువ్వు వీక్ అయిపోతున్నావు? ఏ ఆలోచనలో నువ్వు బలహీనమైపోతున్నావు? ఎక్కడ పడింది? మనము ప్రార్థన చేయమంటే, ఇప్పుడు ఒక త్రాగుబోతుడిని ప్రార్థన చేయమంటే వాడు బాగా ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటాడు, అని చక్కగా ప్రార్థన చేసి ప్రభు 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 అరగంట గంట 2 గంటలు చేస్తూనే ఉంటాడు. ఒక్కసారి కూడా తను తప్పు చేసిన సంగతి ఒప్పుకోడు. తను త్రాగుబోతు కదా,
ఆ తాగుబోతు తనం ఒప్పుకోడు, ప్రార్థన మాత్రం చేస్తాడు, గంటల తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో యథార్థత లేదు, ఆ ప్రార్థనలో స్వస్థత లేదు, స్వచ్ఛత లేదు. కాబట్టి ప్రభువు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ప్రభు అంటాడు, ఎక్కడ పడింది నీ గొడ్డలి? ఎక్కడ? నీకు మాట చెప్తాను. సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడేటప్పుడు, అమ్మ నీ భర్తను తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిందా? బైబిల్ ఎక్కడ తీసుకొచ్చినట్టు ఉందా? తీసుకురాల. మరి యేసయ్య మరి జీవజలం ఇచ్చాడా లేదా? మరి ఎందుకు ఆమె తీసుకురాదని తెలుసు, జీవజలం తీసుకురా ఇస్తానని చెప్పి అన్నాడు. ఆమె లేకుండానే ఇచ్చేశాడు. ఎందుకు తీసుకొచ్చి ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు యేసయ్య? అంటే ఆ భర్తని చూద్దాం అనుకుంటున్నాడు దేవుడు యేసయ్య, ఆ మగాడిని చూద్దాం అనుకుంటున్నాడా? మరి ఎందుకు తీసుకురమ్మన్నాడు? భర్త అనే విషయంలో ఆమె తప్పు చేస్తుంది, ఆ తప్పు తెచ్చి దాని చూపించమన్నాడు. భర్త అనే విషయంలో ఆమె తప్పు చేస్తుంది, ఆ తప్పు తెచ్చి దానికి చూపించమన్నాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయంలో తప్పు చేస్తున్నామో ఆ తప్పును చూపించట్లే సైకి అన్నీ ప్రార్థన చేస్తాం. మనం ఎక్కడ పడిపోయామో అది చెప్పం, కానీ మిగతా అన్ని ప్రార్థన చేస్తాం. దేవుడు అంటాడు, అది ఎందుకు మాత్రం దాచుకుంటున్నావు? అది కూడా చెప్పు. నీ అంతరంగంలో నా ఇద్దరు నీకు నాకు మధ్య ఏం గ్యాప్ ఉండకూడదు. నీకు తెలుసు ఏదో ఉందని, అది నువ్వు చెప్పటం నాకు తెలుసు. ఆయనకు చెప్పలేదని నీకు తెలుసు, నువ్వు చెప్పలేదు ఆయనకు కూడా తెలుసు. మరి ఈ ప్రార్థన ఎలా సంతోషంగా ఉంటుంది? భార్య ఓ తప్పు చేసింది, అది భర్తకు తెలిసింది. భర్త అనుకుంటాడు చెప్పిద్దిలే అనుకుంటాడు, ఏమని కూడా తెలియదులే అనుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిచిపోతూనే ఉంటుంది. ఏమి చెప్పదు, వాడు అడగను. గ్యాప్ ఉంటుంది, ఆ తేడా ఉంటుంది. నా భార్య నాకు చెప్పలేదే అని వాడు బాధపడతాడు, చెబితే ఏడుస్తాడు, ఈయన బాధపడతాడు. సో ఆ భార్య భర్తల మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు. అలాగే దేవుడికి భక్తుడికి భగవంతుడికి మధ్య కూడా గ్యాప్ ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ నిజస్థితిని యథార్థంగా ఒప్పుకోవాలి. ఇక్కడ దైవజనుడు అదే అంటాడు, ఎక్కడ పడింది నీ గొడ్డలి? నీళ్ళలో పడిందని నాకు తెలుసు, మరణంలో పడిందని తెలుసు. నీ గొడ్డలి, నీ ఆత్మ ఎందుకు మరణించింది? ఎక్కడ పడింది అంటే నీ ఒరిజినల్ స్టేటస్ ఏంటో చూపించు, నీ స్పిరిచువల్ స్టేటస్ ఏదో చూపించు, అప్పుడు నేను హీల్ చేస్తా. చూపించకపోయినా హీల్ చేస్తాను, కానీ యథార్థంగా ఒప్పుకో. తప్పిపోయిన కుమారు తప్పిపోయాడు, వచ్చి ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? అది యథార్థ స్థితి. మరి ఇద్దరు శిష్యులు, పేతురు యూదా, ఇద్దరు కూడా యేసుక్రీస్తు పట్ల తప్పు చేశారు. పేతురు నాకు తెలియదు అని అబద్ధం అనేడు, యూదా అభ్యసుకున్నాడు. కానీ పేతురు రక్షించబడ్డాడు, యూదా రక్షించబడలేదు. ఎందుకని? ఒప్పుకున్నాడు, పేతురు ఒప్పుకున్నాడు, యూదా ఒప్పుకోలేదు. సో నీ యథార్థ స్థితిని ఒప్పుకుంటేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒప్పుకోకపోతే ఇవాళ హైడింగ్ సంథింగ్ ఏదో దాచిపెడుతున్నావు, దేవుడు దాన్ని కూడా చూపించు. అది చెప్పేంత వరకు వదిలిపెట్టడు, అది చెప్పేంత వరకు వదిలిపెట్టాడు. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, అబ్రహాము శారా మాట మీద హాగర్త వెళ్ళాడు, తప్పైపోయింది. అబ్రహాం దేవుడు చెప్పలా, దేవుడు ఏం చేశాడు, అది చెప్పేంత వరకు వదిలిపెట్టలే అబ్రహాంని. 13-14 ఇయర్స్ ఎదురు చూశాడు అబ్రహాం, దేవుడు ఎదురు చూశాడు. అబ్రహాం చెప్తాడా చెప్తాడు అని అప్పటికి అర్థమైంది అబ్రహాంకి. 14 సంవత్సరాల తర్వాత అయ్యో ప్రభు ఆ తప్పు చేశాడు, ప్రభువాన్ని బాధపడ్డాడు. అప్పుడు మళ్ళీ ఇస్సాకునిచ్చాడు. కాబట్టి నువ్వు తప్పు చేస్తే యేసయ్యకి తెలుసు, కానీ నువ్వు చెప్పకపోతే నీ చేత చెప్పిస్తాడు యేసయ్య. మనము చాలా తెలివిగా విషయం మాత్రం చెప్పకుండా అన్నీ చెబుతాం, ప్రభు వాణ్ణి కాపాడు, వీడిని కాపాడు, నన్ను కాపాడు, మా ఆయన్ని, మా తమ్ముడిని, మా చెల్లెని, అందరు కాపాడు ప్రభు. నేను మాత్రం రక్షణ ఒప్పుకోను, నేను మాత్రం నా మనసు మార్చుకోను, నేను తాగుతూనే ఉంటాను, నేను విభచారం చేస్తూనే ఉంటాను, నేను విగ్రహార్థన చేస్తుంటాను, నువ్వు మాత్రం అందరికి సహాయం చేయి. ఎస్ఐ తెలియదా నీ స్థితి ఏంటో? కాబట్టి మనము మన ఆత్మ నీళ్ళలో మునిగిపోయింది, మరణంలో మునిగిపోయింది, కానీ మనం అది ఎక్కడ పడిందో తెలుసుకోం. కనీసం నీకన్నా తెలుసా నీ ఆత్మ ఎక్కడ పడిందో? ఏసై చెప్పాలి ఒకటి, రెండోది నీకైనా తెలుసా నీ ఆత్మ ఎక్కడ పడిందో. అప్పుడు గురువు గారు చూపించాడు, అదిగో అక్కడ పడిందని చెప్పినప్పుడు గురువు గారు ఏం చేశాడంటే ఒక కొమ్మ నరికి నీళ్ళలో వేశాడు. సరే, గురువు గారు శిష్యులు ఈ తజ్జన భజన జరుగుతున్నప్పుడు చెట్టు కొమ్మ మాట్లాడుకుంటున్నాయి. చెట్టు అంటుంది, అరే రే ఈ శిష్యుడికి ఏం తెలియదు, పిచ్చోళ్ళగా ఉన్నాడు, అనవసరంగా గొడ్డలు తీసుకుని నేల పడేసుకున్నాడు అని. అప్పుడు కొమ్మ అంటది, మరి ఏం చేద్దాం, వాడు తెలియక పడేసుకున్నాడు,
మనం ఏమైనా చేయగలమంటే ఏం చేయాలి, ఆ కొమ్మ అది ఆ గొడ్డలు పైకి రావాలి కదా, ఎవరైనా పోయి తేవాలి కదా అంటాడు. నేను బోనా అంటాడు కొమ్మ. అంటే నువ్వు ఎలా పోతావు, నువ్వు పోవాలంటే నా నుంచి వేరవ్వాలి కదా, చెట్టు కొమ్మ కలిసే ఉంటాయి కదా, నువ్వు పోవాలంటే నా నుంచి వేరవ్వాలి కదా. ఎస్ వేరవుతాను, నీకోసం వెళ్తాను నేను. తండ్రిని విడిచిపెట్టడానికి కొమ్మ ఒప్పుకుంటుంది. ఎస్ఐ అంటున్నాడు నీ నుంచి విడిపోతాను. అప్పుడు దేవుడు చెప్పాడు అరే మరణం చచ్చిపోతావు, అయినా పర్లేదు, అయినా పర్లేదు, నీ సంతోషం కోసము. నీ సంతోషం ఏంటి, ఆ శిష్యుడు ఏడుస్తున్నాడు, ఏడవకూడదు నువ్వు అనుకుంటున్నావు, నేను పోతాను, ఆ మరణంలో నేను దొక్కుతాను, ఆ గొడ్డలు నేను పైకి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు సంతోషపడతావు, శిష్యుడు సంతోషపడతాడు, వాడి సంతోషం నువ్వు సంతోషపడతావు, నాకు అది కావాలి అని కొమ్మ గొడ్డలు మాట్లాడుకున్నాయి. ఆ కొమ్మ యేసు ప్రభు, మీకు తెలిసింది. బైబిల్లో చూడండి, నిర్గమకాండం 15:25 వచనం, నిర్గమకాండము 15:25. ఎస్, మారా దగ్గర నీళ్ళు చేదుగా ఉంటే మోసే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, ఒక చెట్టు తీసి అందులో వేయమన్నాడు. చెట్టు అంటే కొమ్మ, ఆకులు, చెట్లు. ఎప్పుడైతే ఆ కొమ్మ నీళ్ళలో వేశారో ఆ నీళ్లు మధురములాయను. ఇక్కడైతే ఆ చెట్టు కొమ్మ తెచ్చి గురువు గారు ఆ నీళ్ళలో వేశాడో ఆ గొడ్డలి పైకి తేలేదు. ఆ మాట చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఎస్, కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలేదు. కొమ్మ నరకటం అంటే ఏమిటి, తండ్రి నుంచి చెట్టుని, పెద్ద చెట్టు నుంచి చిన్న కొమ్మని సపరేట్ చేయటము. యేసు యెహోవా తండ్రి నుంచి యేసు క్రీస్తు సపరేట్ చేయటము. ఎందుకు సపరేట్ చేసాము మనము, మనమే సపరేట్ చేసాం. మనం అనుకుంటున్నాం యూదులు కొట్టారు, ప్రధాన యాజకులు కొట్టారు, శాస్త్రులు కొట్టారు అనుకుంటున్నాం, వాళ్ళు కాదు కొట్టింది, నువ్వే. నీ పాపమే ఆయన కొట్టింది, నీ పాపము తండ్రి నుంచి సపరేట్ చేసింది. ఆయన అప్పుడు నీకోసం ఏం చేశాడంటే వచ్చి మరణంలో పడ్డాడు. ఆ మరణము యొర్దన్ నది, యొర్దన్ నదిలో గొడ్డలు పడింది. ఈ లోకంలో నువ్వు మరణంలో ఉన్నావు, నీ మరణము ఆయన అనుభవించాడు, ఇప్పుడు నీకు మరణం లేకుండా చేశాడు, మరణాన్ని విజయంతో గెలిచాడు ఆయన. సో ఆ కొమ్మ యేసుక్రీస్తే, ఆ కొమ్మలో నీళ్ళలో పడ్డ తర్వాత గొడ్డలి పైకి తేలింది. ఎక్కడైనా గొడ్డలి పైకి తేలిద్దా, సైన్స్ ఒప్పుకుంటుందా, నువ్వు ఒప్పుకుంటావో పోని, నీళ్ళలో పడ్డ గొడ్డలి పైకి లేచిద్దా. ఒక పిన్ని చేస్తే లేవదు, ఒక గుండు చేస్తే లేవదు కదా, ఒక నెయిల్, ఒక మేక వేస్తే లేవదు. కానీ అంతలో గొడ్డలి ఒకసారి పైకి వచ్చిందంటే అది ఏమైంది తెలుసా, నీ ఆత్మ మరణించిన నీ ఆత్మ యేసుక్రీస్తు మరణంతో నీ ఆత్మ పైకి లేచింది. నీ ఆత్మ పైకి లేచింది అంటే మరణములో ఉన్న నీ ఆత్మను దేవుడే వచ్చి విడుదల చేసి రక్షించి పైకి తీసుకొచ్చాడు. ఆ మాట గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాం. 4:4. చాలు, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు ఆయన. ఇక్కడ ఒక మర్మం మనం తెలుసుకుందాం. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మీకు ఒక యేసుక్రీస్తు ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు, ఆయనకు అవసరమా, పోనీ యేసుక్రీస్తు ఎందుకు సున్నతి తీసుకున్నాడు, మాదిరి చూపించడానికి, చెప్పమ్మా నువ్వేమో, మానవుడిగా వచ్చాడు కాబట్టి మాదిరి చూపించాలి కాబట్టి. అంటే ధర్మశాస్త్రం పాటించాడు, ఆ రోజుల్లో ప్రతి మనిషి ధర్మశాస్త్రం పాటించాడు. ఈయన కూడా ప్రతి శనివారం చర్చికి వెళ్ళేవాడు, ప్రతి శనివారం సమాజ మందిరంలో కూడుకుని వాక్యం చెప్పేవాడు, పాటలు పాడేవాడు, అన్నీ అటెండ్ అయ్యేవాడు. ప్రతి శనివారం తప్పకుండా సమాజ మందిరానికి వెళ్ళేవాడు, అప్పుడు శనివారం ఇప్పుడు ఆదివారం. ఓకే, అంటే ఆయన యూదులు పాటించే ప్రతి ఆచారాన్ని పాటించాడు, కొన్ని వ్యతిరేకించాడు. అంటే ఒక మనిషి ఏం చేయాలో అవన్నీ కూడా ఏసఐ చేసి చూపించాడు. సున్నతి అవసరం లేదు ఆయనకి,
బాప్తిజం అవసరం లేదు ఆయనకి. ఎందుకు అవసరం? ఎందుకు చేయించంటే చేసి చూపించాడు అంటే ఇలా ఉండాలి, ఒక మానవుడు ఇలా జీవించాలి. కానీ మనము సున్నతి తీసుకుంటే, బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామా? బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్తామా వెళ్ళమా? ఎందుకని మిమ్మల్ని బాప్తిజం ఎందుకు? ఇంకా బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళకపోతే ఇంకా బాప్తిజం ఎందుకు? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటానికి నేను బాప్తిజం తీసుకున్నాను, అమ్మో నేను ఈ తప్పు చేయకూడదు అనే భయం నువ్వు కలగటానికి అవసరమే. నేను నిన్న ఒక సహోదరుని అడిగాను, నిన్న ఒక వన్ వీక్ బ్యాక్, కుమార్ సహోదరుడా నువ్వు ఎందుకు బాప్తిజం తీసుకోవాలని? బ్రదర్, బాప్తిజం చాలా కష్టం బ్రదర్, నేను ఇప్పుడు తీసుకున్నాను, ఒక వన్ ఇయర్ ఆగి ఇప్పుడు తీసుకుంటా అన్నాడు. అర్థమైన దానికి బాప్తిజం తీసుకుంటే కష్టమని ఆ భయం ఉంది. బాప్తిజం తీసుకుంటే అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, చిల్లరపనులు చేయకూడదు, నీతిగా బ్రతకాలి, చాలా కష్టం, వన్ ఇయర్ అనుభవించిన తర్వాత అప్పుడు వస్తాలే అన్నాడు. ఓకే, అది ఆ తర్వాత వేరే ఘర్షణ జరిగింది. ఓకే, అంటే అర్థం ఏంటంటే బాప్తిజం అనేది పరలోక మార్గం కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటానికి. ఉపవాసం దేనికి? నీ శరీరం కంట్రోల్ చేసుకోవడం కోసమే. అలాగే యేసుక్రీస్తు వారు అవన్నీ ఎందుకు పాటించంటే ధర్మశాస్త్రం ఫాలో అవ్వటమే. అంతమాత్రం పరలోకం గ్యారంటీ కాదు. ఇక్కడ ఏమంటే ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచిస్తానికి ఆయన కూడా లోపడ్డాడు. మనమందరం ధర్మశాస్త్రం లోపడ్డాం, అవునా? ధర్మశాస్త్రం లోపడ్డాం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు కలిగినవి. అంటే చర్చికి రావటము, పాటలు పాడటము, ప్రార్థన చేయటము, వాక్యం చెప్పుకోవటం, వాక్యం వినటం, ఇదంతా ధర్మశాస్త్రము, అవునా కాదా? నేను ఒక మాట చెప్తాను, ధర్మశాస్త్రం కాదు అవును చెప్పండి. మీరు పాటలు పాడితే మీ పెదవులు పనిచేస్తాయి, అవునా? పాటలు పాడితే పెదవులు పనిచేస్తాయి, వాక్యం చదివితే కళ్ళు పనిచేస్తాయి, చర్చికి వస్తే కాళ్ళు పనిచేస్తాయి, కాళ్ళు కేస్తే చేతులు పనిచేస్తాయి. మీ మనసు ఎక్కడ పనిచేసింది? మీ పెదవులు, మీ కాళ్ళు, మీ చేతులు, మీ కళ్ళు పనిచేస్తున్నాయి, మీ బాడీ పనిచేస్తుంది, మీ మైండ్ పనిచేయట్లేదు. సో మీరందరూ ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళే. మీకోసమే యేసయ్య చచ్చిపోయాడు, మన కోసమే యేసయ్య చనిపోయాడు. మనం ఆత్మతో పనిచేయట్లేదు, శరీరంతో పనిచేస్తున్నాం. ఈ శరీరం కాలిపోవాలి యేసయ్య ఉద్దేశంలో. ఈ శరీరం ఉన్నా వేస్ట్ కాబట్టి శరీర కార్యాలను పక్కన పెట్టాలి. నువ్వు నేను ధర్మశాస్త్రం లోపడ్డ వాళ్ళమే. మనల్ని విడుదల చేయటం కోసం యేసయ్య మరణించాలి సిలువలో. ఆ మాట క్లియర్గా ధర్మశాస్త్రం చెప్తున్నాడు. 6 గలతీ 4:6 ఉంది, 4:5 ఆయన స్త్రీ ఎందు పుట్టి మనము దత్తపుత్రులకు కావాలనని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు ఆయన లోబడ్డాడు. మనల్ని విమోచించడం కోసము ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మనమందరం కూడా ధర్మశాస్త్రం నుంచి దారి తప్పిన వాళ్ళం, ధర్మశాస్త్రం వలన దారి తప్పిన వాళ్ళం. అంటే మరి చర్చికి రావద్దని అని చెప్పేది, చర్చికి వచ్చినా కూడా ఆత్మలో మార్పు లేకపోతే ఏంటి లాభము? చర్చికి వస్తావు సరే, ఆత్మలో మార్పు లేకపోతే ఏంటి లాభం? ఆత్మలో మార్పు కావాలి. నువ్వు 100 సార్లు చర్చికి వచ్చి 1000 సార్లు పాటలు పాడితే ఏమన్నా ఉపయోగం ఉందా? నీకన్నా ఉపయోగం ఉందా? మనం కొన్ని కొన్ని సంఘాలు మనం చూస్తుంటాం. మన సంఘం మొన్న మొన్న మొదలైంది, 1 ఇయర్ 2 ఇయర్స్ మొదలైంది. ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ పెద్దలందరూ చచ్చిపోతారు, నాతో కూడా. మన పిల్లకాయలు ఉంటారు, పాస్టర్ గారు వేరే పాస్టర్ వస్తాడు. ఇంకో 10 తర్వాత ఈ పిల్లలు కూడా చచ్చిపోతారు, వాళ్ళ కొడుకులు మనవళ్ళు వస్తారు, పాస్టర్ మారిపోతాడు. అంటే ఒకే కుటుంబానికి మనవలకి మనవరాళ్ళకి వాక్యం చెప్తూనే ఉండాలి, మారండి 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 అని. మారరు. గుంటూరు జిల్లాలో కానీ, తిరుపతి ఏరియాలో కానీ, రాజమండ్రి ఏరియాలో కానీ బైబిల్ ఉన్నాయి ప్రతి చోట, సంఘం ఉన్న ప్రతి చోట. కొడుకు తండ్రులు వస్తారు, కొడుకులు వస్తారు, మనవాళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, మునిమల వాళ్ళు వస్తారు, ఇరుమల వాళ్ళు వస్తారు. మారనే మారం చక్కగా చర్చికి వస్తారు, కూర్చుంటారు, చక్కగా అందంగా పాటలు పడతారు, మందంగా వెళ్ళిపోతారు. ఏ మాత్రం మార్పు ఉండదు. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళే. యేసయ్య వచ్చింది పాపుల కోసమే కూడా. నువ్వు కూడా పాపివే, ధర్మశాస్త్రం లోబడ్డావు కాబట్టి నిన్ను విడుదల చేయటం కోసం యేసయ్య వచ్చాడు. నిన్ను విడుదల చేయటం కోసం ఆయన ధర్మశాస్త్రం లోపడ్డాడు. మ్రాను నీళ్ళలో పడింది, మ్రాను ఆ రోజు మారా కోసం నీళ్ళలో పడింది, నీళ్లు మధురములైనవి. ఈరోజు నీ కోసం యేసయ్య మరణించాడు, నువ్వు విడుదల పొందావు. బైబిల్ నీకోసం నా కోసమే యేసయ్య మనకి మనకి పంపించింది. కాబట్టి మనం ఏం చేయాలంటే గొడ్డలి పైకి తేలింది. గురువు గారు పైకి తేలిన తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు శిష్యుడికి. ఏమంటాడు? అదిగో గొడ్డలి తెచ్చుకో.
అదిగో గొడ్డలి తెచ్చుకో అంటే అర్థం ఏంటి? తెచ్చుకోలేడా వాడి చేత కదా, వాడి గొడ్డలే కదా అది, వాడే కదా కొరత కొరత ధరికి నేల పడేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోని ఎందుకు చెప్పాలి? తెచ్చుకో అని ఎందుకు చెప్పాలి అంటే యూ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. నువ్వు పని చేయాలి, నువ్వు పో. రక్షణ లోకంలో ఫ్రీగా ఉంది. ఏసై వచ్చి చనిపోయి రక్షణ తెచ్చి లోకం మీద ఇచ్చాడు. నువ్వు పోయి తెచ్చుకో, అప్పుడు రక్షణ నీ ఇంటికి వచ్చింది. నువ్వు పోయి తెచ్చుకోకపోతే రక్షణ నీ ఇంటికి రాదు. రేషన్ కార్డు షుగర్ వచ్చింది, నీకు ఫోన్ వచ్చింది షుగర్ వచ్చింది తెచ్చుకోమని. నీ దగ్గర రేషన్ కార్డు ఉంది, సంచి ఉంది, బియ్యం అంటే కొనే డబ్బు ఉంది, ఏం చేయాలి నువ్వు? పో. రేషన్ కార్డు క్యూలో నిలబడు, రేషన్ కార్డు మీద నోట్ చేయించుకో, నీకు నీ వాటా అంత తీసుకో, తీసుకుంటే తీసుకురా. అంటే రక్షణ ఉంది కానీ తెచ్చుకోవటం నీ వంతు. అందుకే ఏసై పుట్టినప్పుడు శిష్యులు దూతలు ఒక పాట పాడారు. ఏమని పాట పాడారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానం ఎవరికి? సర్వోన్నత స్థలంలో మేలే. ప్రపంచమందుకి శుభవార్త ఏసై పుట్టాడు, కానీ శుభవార్త అంటే మేలు మాత్రము ఇష్టమైన మనుషులకు మాత్రమే. లోకం మొత్తానికి శుభవార్త, కానీ ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడికి మేలు, వారికి సమాధానం. తనకి ఇష్టమైన మనుషులకు మాత్రం భూమి మీద సమాధానం. సో కోట్ల మంది ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత? వాట్ ఇస్ ద వరల్డ్ పాపులేషన్ టుడే? 800 crores, అరౌండ్ 800 crores. 800 కోట్ల మందికి రక్షణ సువార్త రెడీగా ఉంది, ఫ్రీగా ఉంది. కానీ ఓన్లీ 3% ఆర్ 5% యాక్సెప్టెడ్ నౌ. వీళ్ళు మాత్రమే క్రైస్తవులు అయ్యారు. అంటే దాదాపుగా 800 కోట్ల మందిలో 20 కోట్ల మంది మాత్రమే ప్రభువుని యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళకి రక్షణ లేదా? ఉంది. మరి వాళ్ళకి ఏమో చెప్తారు, నువ్వే. ఎవరైతే యాక్సెప్ట్ చేశాడో వాళ్ళు పోయి యాక్సెప్ట్ చేయాలి. సో ఎంత బాధ్యత మన మీద ఉంది. సెన్సస్ ప్రకారం చూస్తే పర్ డే మనిషి ఎంతమంది పుడుతున్నారు, రోజుకి ఎంతమంది పుడుతున్నారు? సెన్సస్ ప్రకారం పుడితే రోజుకి ఎంతమంది పుడుతున్నారు? వాట్ ఈస్ ద బర్త్డే టుడే? గూగుల్ చెక్ చేయండి, వాట్ ఈస్ ద బర్త్డే టుడే? అరౌండ్ 40,000. రోజుకి 40,000 మంది పుడుతున్నారు. వాట్ ఈస్ ద డెత్ రేట్ టుడే? రోజుకి 26,000 మంది చచ్చిపోతున్నారు. చచ్చే 26,000 మందికి సువార్త చెప్పాలి, పుట్టే 40,000 మంది సువార్త చెప్పాలి. ఎవరు చెప్తాడు? నువ్వే. నువ్వు ఎక్కడున్నావు? ధర్మశాస్త్రంలో ఇరుక్కుపోయి ఆ నీళ్ళలో పడి ఆత్మ అక్కడ గుర్తుకొస్తుంది నీకు. నువ్వు ఇంకా అక్కడి నుంచి పైకి రాలా, ఆ నీళ్ళలో మునిగి ఉండవు. ఎవరు సువార్త ప్రకటిస్తాడు? నువ్వేమో చేతి చేతగా తెలియక గొడ్డలు పట్టి కొట్టి కొట్టి ఆ గొడ్డ అందులో పడేసుకున్నావు. ఆ గొడ్డలు పైకి రాలేదు, నువ్వు పైకి రాగలేదు. నువ్వు ఎప్పుడు సువార్త చెబుతావు? అందుకే శ్రీ గురువుగా చెప్పారు, అందుకో గొడ్డలు పైకి వచ్చింది. అందుకోవటం కనీస బాధ్యత. ఇట్ ఈస్ మినిమం ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద సాల్వేషన్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను అందుకోసం అవసరం నీకుంది. నువ్వు ప్రార్థన చేస్తే రాదు, నువ్వు చర్చకొస్తే రాదు, అది నువ్వు యాక్సెప్ట్ చేస్తే వచ్చింది. ప్రభువా, నా కోసం నువ్వు మరణించావు, నేను నీ రక్షణ అందుకుంటానే. అప్పుడు ఇరుకు దూరం ప్రవేశించాల్సి వచ్చింది. లేకపోతే నీ ఇరుకు దూరం నీకు విశాలమైన మార్గం కోరుకుంటే అది విశాలమైన తప్ప ఇరుకు మార్గం కాదు. ప్రభువు చెప్తున్నాను, ప్రియ సహోదరి సహోదరుడు, రక్షణ సిద్ధంగా ఉంది, అందుకోవటం నీ కార్యము. ధర్మశాస్త్రం కోసము ఆయన కూడా మరి చెట్టు నుంచి విడిపోయి రక్షణ శిలువ, అక్కడ శిలువ మరణం పొంది. శిలువ మరణం చెట్టు అంటే ఏం తెలుసా? మురాను. మురాను అంటే శిలువ. శిలువ ఎలా చేశారు? ఐరన్ మేడా శిలువ? ఇట్ ఈస్ ఎ వుడ్ మేడ్. చెక్కది చెట్టు. ఆ చెట్టు నుంచి కడ్డ వేసే భూమిలో పడి నేలలో పడిన తర్వాత, ఆ చెట్టే నేలలో పడిన తర్వాత, ఆ చెట్టు మీద వేసే మరణించిన తర్వాత నీకు నాకు లోకానికి రక్షణ దేవుడు ప్రసాదించి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకోకపోతే నీకు శ్రమ. నువ్వు ఇక్కడే ఉంటావు, ఏసై వచ్చినా రెండో రాకడు వచ్చినా ఇక్కడే ఉంటావు, ఎత్తబడం. మనిషికి క్రైస్తవ జీవితానికి క్రైస్తవుడికి ముఖ్య ప్రాధాన్యత ఏంటి? గోల్. వాట్ ఈస్ ద క్రిస్టియన్ గోల్ టుడే? ఏంటి గోల్ అంటే ఎత్తబడాలి. రెండో రాకడలో ఎత్తబడాలి. రెండో రాక చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. ఎత్తబట్టకు రెడీగా ఉన్నావా? ఎత్తబడాలంటే నీ పాపాలన్నీ కడిగేసుకోవాలి, నీ గొడ్డలు పైకి తేలాలి, నీ ఆత్మ నశించిపోయిన శరీరం నశించిపోవాలి, ఆత్మ పరిడి వెళ్ళాలి. అప్పుడు కదా ఎత్తబడేది. అప్పుడు నువ్వు ఆ రక్షణ మార్గం అందుకోవాలి.
ఇవన్నీ చేయాలి. గొడ్డలి తేలాలి, దానిని అందుకోవాలి. అందుకోవాలంటే అసలు గొడ్డలు ఎక్కడ పడిందో చెప్పాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ గొడ్డలు ఎక్కడ పడిందో చెప్పాలి. తెలుసో తెలియక కొట్టావు, పొరపాటు జారిపోయింది, వెంటనే దేవుడు దైవజనుడా, అది నాది కాదు, దేవుడిది, నేను దేవుడికి ఇవ్వాలి అని లెక్కప్ప చెప్పాలని చెప్పేసి దానికోసం ప్రార్థన చేయాలి. అది తెచ్చుకోవాలి. యేసయ్య వచ్చాడు, నీకోసం మరణించాడు, పైకి లేపాడు, అప్పుడు దాన్ని అందుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నీ హృదయం సంతోషపడుతుంది. లేకపోతే నువ్వు రక్షణ అందుకోకపోతే యేసయ్య రక్తం గచ్చింది ఎవరి కోసం? నీకోసమే. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే ఆ రక్తం వృధా అవుతుంది కదా. నీకోసం వేసే స్థిరంలో రక్తం ధరిస్తే నువ్వు ఇప్పుడు కాదు ప్రభు రేపు వెళ్తే రేపు చూసుకుందాం వాయిదా వేస్తే ఆ రక్తం వృధా అవుతుంది. యేసయ్య నీకోసం అంత శ్రమపడి రక్తం కారిస్తే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. అది భయంకరమైన సత్తప్పు. అంటే జైల్లో ఉన్నవాడికి బెయిల్ ఇస్తే నాకు వద్దు పో అంటే ఎలా ఉంటుంది? అలా ఉంది. నువ్వు జైల్లో ఉన్నావు, నిన్ను విడుదల చేయటం కోసం యేసయ్య వచ్చి నీకు బెయిల్ ఇస్తుంటే నువ్వేమంటున్నావు? నాకు జైల్లో బాగుంది నువ్వు పో అంటే. అలా మనం బిహేవ్ చేస్తున్నాం. మార్చుకుందాం, పద్ధతి మార్చుకుందాం. మన గొడ్డలి పైకి లేచేలాగా ప్రార్థన చేద్దాం. యేసయ్యకి చూపిద్దాం, ప్రభువా ఎక్కడ పడింది నా గొడ్డలి అని చెప్పు. ఆ గొడ్డలి పైకి లేచింది, దాన్ని నువ్వు అందుకో. ప్రార్థన చేసుకుందాం. శిరసు వంచండి కొద్ది నిమిషాలు. ప్రియా సహోదరి, సహోదరుడా, కొద్ది నిమిషాలు నిన్ను నువ్వు మననం చేసుకో. దేవునితో మాట్లాడాడు. ఇరుకు మార్గంలో పోవటం నీకు ఇష్టం లేక విశాల మార్గానికి ఏరుకుంటూ కోరుకుంటూ నదీ ప్రవాహానికి వెళ్ళి ఆ మరణంలో నీ గొడ్డలు పడేసుకున్నావు. దైవజనుడా అది అరువు తెచ్చుకుందని చెప్పి అది తిరిగి చేయాలి కదా. నీ పాపము నీ ఆత్మకు పట్టిన మురికి దాన్ని వదిలించుకోవటానికి నువ్వు సిద్ధపడు. ముందు యేసయ్యకి చూపించు ఎక్కడ పడిందో. అప్పుడు యేసయ్య నీకోసం ఆ పడిన మరణంలో యేసయ్య పడతాడు. ఆ కొమ్మ ప్రభావమున గొడ్డలి తేలింది, అప్పుడు నువ్వు దాన్ని అందుకో. రక్షణ మార్గం దేవునికి ఇస్తున్నాడు. కొద్ది నిమిషాలు నీకు నువ్వే నీ మనసులో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా. రక్షణ మార్గాన్ని మాకు చూపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధమైన నీ ప్రవర్తనతో మా ప్రవర్తనతో మమ్మల్ని మీ సన్నిధికి తెచ్చుకుంటున్నకి వచ్చినందుకు వందనములు. మా గొడ్డలు ఎక్కడ పడిందో మేము ఒప్పుకునేలాగా మా ఆత్మలు తెరవమని నీకు మనవి చేసుకుంటున్నాం. పడ్డ గొడ్డలి నీ మరణం వల్ల, నీ యొక్క శ్రమల వల్ల, నీ శిలువ మరణం వల్ల ఆ గొడ్డలు పైకి లేచినప్పుడు దాన్ని అందుకున్న శక్తి మాకు దయచేయండి. లోకానికి ప్రభువా మీ మంత్రం ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళమే. మా ధర్మశాస్త్రం లోబడిన తత్వం నుంచి మమ్మల్ని విడుదల చేసినందుకు నీకు వందనములు. నీవిచ్చే గొప్ప రక్షణ భాగ్యం అందుకుంటానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం విత్తబడింది ప్రభువా, వాక్యము ఈ విత్తనము గుండెల్లో నాటబడింది నాయన. విత్తబడిన వాక్యము గుండెల్లో నాటబడిన తర్వాత అది వృధాగా ఫెయిల్ అవ్వకుండా సహాయం చేయండి. నాటబడాలి, విత్తబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి ప్రభువా. ప్రతి గుండె వాక్యంతో నింపబడాలి, ప్రతి ఆత్మ వాక్యంతో ఎత్తబడాలి, ప్రతి మనిషి విలువ పడకుండా రెండవ రకంలో నీ కొరకు ఎత్తబడే మందలో ఉండాలి ప్రభువా. సహాయం చేసి ప్రతి ఒక్కరిని కాచి కాపాడి సంరక్షించమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున మిక్కిలు వినియముగా అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మౌనంగా ఉందాం, బల్ల కోసం సిద్ధపడదాం. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసయ్య నీకోసం నా కోసం సిలువలో కాచిన ఆ యొక్క బల్లను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసయ్య రక్తం మన మధ్య ఉంది, యేసయ్య శరీరం మన మధ్య ఉంది. మనము ఆత్మీయంగా ప్రార్థన చేసుకుని ప్రార్థనతో సిద్ధపడదాం. నువ్వు ధర్మశాస్త్రం లోబడిన వాడవైతే అందులోంచి బయటకు రా. నువ్వు నీ పాపాలు ఇంకా ఒప్పుకోకపోతే ఇప్పుడే ఒప్పుకో. యేసయ్య రక్తంలో చేయి వేయాలంటే ఒక అర్హత ఉండాలి, ఒక ఎలిజిబిలిటీ.